నమస్తే. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. దాదాపు 50 కుటుంబాలు రోడ్డుకి ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు దాదాపు ఒక 5-10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటా ఉన్నారు. ఉటావుటిగా పోలీసు వీళ్ళందరూ వచ్చి కూడా ఇండ్లను కూల్చివేయడం ఇది చాలా కలిసివేస్తున్న అంశంగా చూడవచ్చు. ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఇక్కడ జరిగిన అంశంగా చూడవచ్చు. కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మ, ఏంటి అంటే మేము కూడా చూస్తూ ఉన్నాం, అంటే ఉన్న పలంగా మిమ్మల్ని బయటకు పంపించేసి మీ ఇండ్లను బయట పంపించారు సార్. చిన్న పాపని చెడ్డి లేదు ఏం లేదు పంపించేసి ఆడ గేటు దాకా వదిలిపెట్టేసినారు. మొత్తము తీస్తున్నాం సామాన్ తీస్తున్నామని మొత్తం నాశనం చేసేసారు. ఇప్పుడు ఆధార్ కార్డులు రావు, రేషన్ కార్డు రాదు, మేము ఎలా బతకాలి, ఎట్లా ఉండాలి, ఈ వర్షం ఇట్లా కొడుతుంది, ఇల్లు కిరాయి కూడా ఇయ్యరు ఈ టైంలో. 3 సంవత్సరాలు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మేము ఎలా ఉండాలి? నాకు 4 పిల్లలు ఉన్నారు, ఎట్లా స్కూల్కి ఎట్లా తోలుచుకోవాలి, ఎట్లా చేయాలి? మేము అంత నాశనం చేసేసినారు. ఒక పర్మిషన్ ఇస్తే మేము మొత్తం తీసేసుకున్న వాళ్ళము. మా కొట్టిరు నెట్టేసిర్రు. మా పిల్లల బాధ ఏం కావాలి, మా పిల్లల సర్టిఫికెట్లు ఎట్లా చేసుకోవాలి? మొత్తం చింగిపోయినాయి, అది మొత్తం నలిగిపోయినాయి. మళ్ళీ ఎలా తీసుకోవాలి చెప్పండి సార్. మీరే మా పరిస్థితి ఏం కావాలి మీరే చేయాలి. ఇప్పుడు నోటీస్ ఏమి ఇవ్వలే, సడన్ గా వచ్చి ఇలా చేసేసారు. అలా స్టార్టింగ్ 3 వచ్చారు సార్, మేము అన్నము బండి ఎక్కడ పెట్టండి అని చెప్పినాం. మాకు ఏమి చెప్పలేరు వాళ్ళు. చెప్పండి జేసీఎంసీ వాళ్ళు అందరు వచ్చేసారు. అక్కడికి మేము ఆపినాము, ఆగండి అయ్యా అనేసి అన్నాం. జేసీపీ దగ్గర కూడా పండుకున్నాం మేము, ఆగండి అయ్యా మేము తీసే వరకు చేసే వరకు మేడం మీరు కూడా ఆగండి మేము తీసేసాము. ఈమె కడుపుతో ఉంది అలా ఎత్తేసినారు, ఎత్తేసిరా అమ్మాయికి కాపాడడానికి పోతే మాకు నెట్టేసిరా అక్కడ తోలేసేసిర్రు. మా పిల్లలు మేము ఏడంటే ఆడ పడిపోతుండే, ఎవరు లేపుతారు మాకు? రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాము, మా అన్న ఉన్నాడు కాబట్టి మాకు తిండి పెట్టించినాడు, రాత్రి తిన్నాము. ఇప్పుడు లేదు, ఇప్పుడు వండుకుంటున్నాము. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ, ఏది రాలే ఇబ్బంది మాకు. ఇప్పుడు వచ్చింది సడన్ గా ఇలా నష్టపోయినాం సార్ మేము. అంతే, ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 50 పైననే ఉంటాయి సార్. అట్లా చేసినారు సార్, ఇప్పుడు ఏం పరిస్థితి మాది? తిండాలు ఇస్తే మాకు ఇల్లు లే, గవర్నమెంట్ ఇల్లులు ఇస్తా అన్నది, ఇల్లులు ఇస్తలేదు ఏం లేదు. ఇచ్చిన వాళ్ళకు కూడా మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? 3 ఇయర్స్ కించి రాలేదు కదా, 3 ఇయర్స్ కించి అవ్వనప్పుడు వదిలేయాలి. మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని పట్టుకొని కొట్టడము, లేడీస్ వాళ్ళు అది కరెక్టేనా? భుజం పైన నేను కడుపుతో ఉన్నా అంటే కూడా వినకుండా నా భుజం పైన పెట్టి ఇట్లా కింద ఒంగి పెట్టి కూర్చోపెట్టినారు నాకు. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, బండిలో కూర్చోబెట్టారు. మా తప్పేంది? మా సామాన్లు పోట్లేదా? అంటే మేము తీసుకున్నాం కదా, గరీబ్ వాళ్ళు ఇచ్చినందుకే కదా. వాళ్ళు గరీబని ఇచ్చినందుకు మేము ఇంత బాధపడాల్సి వస్తుందా? పోలీస్ వాళ్ళకి మెయిన్ పేరు చెప్తే వాళ్ళని వేసుకోండి అని మమ్మల్ని కొట్టుపిస్తున్నారు. ఏం చేయాలి సార్? మా బతుకులు ఇగోండి, ఇట్లా సంసారమైంది. రాత్రి కెంచి మేము తిండి లేదు, తిప్పలు లేదు, ఎలా చేస్తున్నాం మాకు తెలుసు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నాకు అసలు నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి కానీ నేను అంతా నాకు అవసరం లేదు అన్నట్టు. ఇంకేంది, మాకు ఉండేదే షెల్టర్ లేదు. మేము ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? అంతా మంది మీడియాలో వచ్చారా? 5-10 మెంబర్స్ వచ్చినారు. కనీసం మీకు ఏమైందమ్మా అని అడిగేటోళ్ళు లేకుండా ఎవ్వరు అడగలేడు. ఏ పోలీసు వాళ్ళు అడగలేరు, ఎవ్వరు అడగలే. వచ్చిర్రు, ఓట్లు వచ్చిర్రు, ఓట్లు వేయండి. ఓట్లు వేయండి అంటే మీ టైంకి వేయాలి మేము. అంటే మాకు ఇట్లా చేస్తారా మీరంతా? అంటే మేము ఇంత బాధలు పడాలా? కొన్న వాళ్ళు ఉన్నారు నార్మల్గా ఇచ్చినాడనే అని మనస్ఫూర్తిగా మాకు ల్యాండ్ కూడా ఇచ్చినాడు. సరే అమ్మా మీరు గరీబ్ వాళ్ళు ఉండండి అని ల్యాండ్ ఇచ్చినాడు మాకు. అందులేంది? ఎవరైతే ఇస్తలేరు కదా మాకు, ప్రభుత్వం ఏమైనా ఇస్తున్నారా? గవర్నమెంట్ ఇస్తుందా మాకు? ఇంత బాధ ఎందుకన్నా మాకు? ఈరోజు ప్రభుత్వం మా దగ్గర పేపర్లున్నాయి, పట్టాలు ఉన్నాయి మన దగ్గర. ఇన్ని రోజులది లేనిది, 3-4 ఇయర్స్ కించి లేనిది. ఇప్పుడు ఎట్లయితుంది అది? ఎట్లయితుంది? అవ్వదు. అంతా మీరు అంతకు ముందే వచ్చి ఆపాల్సి ఉండే. మళ్ళీ మేము ఇంత కట్టినప్పుడే ఇది అమ్మా ఇదమ్మా అని ఆపాల్సి ఉండే, ఎవరు వచ్చి ఆపలేదు. ఇంత సడన్ గా వచ్చి గులగొట్టడం చేయడం అంటే ఏంటి? కావాలనే చేసారు కదా, మేము ముందరికి వెళ్తున్నామనే కదా. మా బాధలు మేము, మా సావుడు మేము చస్తున్నాం కదా. ఇంత మంది గరీబ్ వాళ్ళు ఉన్నాం, ఎట్లా చేయాలి? మొత్తం పోవాలి. అంత మేము ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు. నేను కడుపుతో ఉండగానే ఒక లేడీ పోలీసులు 3-4 పెట్టి నన్ను ఇట్లా నొక్కేసి కింద కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా చేసిన నేను ఎవరికి చెప్పుకోవాలి?
ఎవరికేం చెప్పుకోలేము మనము. అందరు మీడియా వాళ్ళు వచ్చిర్రు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళది వాళ్ళకే. ఎవరిది వాళ్ళకి ఏమనంటే కట్టె తీసుకొని కొట్టడానికి వస్తున్నారు. మా వాళ్ళకి కట్టెలు తీసుకొని కొట్టిర్రు. నాది ప్రాపర్ ఇక్కడే సార్, నేను సురారంలో ఉంటాను సార్. ఇక మనము ఇట్లానే గరీబ్ కదా అనేసి అన్న కాలు చేతులు మొక్కి మేము వచ్చి ఉంటున్నాం. అన్న అన్నాడు, సరే అమ్మా మీరు గరీబోలే కదా, నాకు ఇచ్చేం అవసరం లేదనేసి గరీబోలకే ఇచ్చినాడు. సాయి అని ఉన్నారు సార్, అతను ఇచ్చాడు మాకు. అయితే ఆయన ఇచ్చినాడు. మళ్ళీ అతనైతే ఇంతవరకు ఏం చెయ్యలేదు. అంత మంచి వ్యక్తి ఎట్లా చేస్తారు? అందరు కొన్నారు, కొంతమంది ఫ్రీగా ఇచ్చినారు మాకు. మళ్ళీ పేదవాళ్ళకి తెచ్చి ఇక్కడ పెట్టినారు. ఫ్యామిలీస్ రెంట్ తీసుకోవట్లేదు, ఏం తీసుకోవట్లేదు. మీరు ఉంటే చాలమ్మా, మీరు మంచిగా ఉంటే చాలమ్మా అన్నారు. మళ్ళీ ఇదేనా? ఇదే ప్రభుత్వానికి మీరు ఇక్కడ ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ అప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని వచ్చి మాకు ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు. ఏ రోజు వచ్చి మీ ఇల్లు గులగొడతాము, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, ఎవ్వరు వచ్చి ఇంత డిస్టర్బెన్స్ చేయలేదు మాకు. మళ్ళీ 3-4 ఇయర్స్ ఆ తర్వాత ఇది వచ్చి ఎందుకు ఇవ్వాలి? ఫస్టే చెప్పాలి. మనం 1 ఇయర్ ముందే కడుతుంటే వచ్చి చేసేయాల్సి ఉండే కదా. మీరు తప్పు, మీ లీగల్ ఇది అది అని చేయాల్సి ఉండే కదా. ఇప్పుడేం అవసరం? ఇంత పెట్టినాక చేయాల్సిన అవసరం ఏంది? అంతే మరి, వాళ్ళు తిన్నారు, అంత చేసినారు, అన్ని చేసినారు. మస్తు 52 అంటే అన్న మస్తున్నాయి ఇక్కడ. ఏం చెయ్యలేక ఎవరింట్లో ఒకళ్ళ ఇంట్లో నలుగురు కాలు మొక్కి చేతులు మొక్కి ఉంటున్నాం. నైట్ ఇక్కడ వండుకున్నాం, చూడండి మా పప్పులు ఉప్పులు అన్ని ఆగం చేసేసినారు. మేము వెళ్తుంటే ఇట్లా చేసింది కదా మాకు. మా ఆయనకి తేలు కరవడానికి వచ్చింది రాత్రి, చీకట్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఎట్లా సార్ మా ఇబ్బంది? మీరు ఎట్లా కాపాడతారో కాపాడండి. ఇక వండుకొని తింటున్నాం ఇప్పుడు. ఆ రూమ్ లో సామాన్ తీసుకోవడానికి కూడా రూమ్ ఇప్పుడు కట్టుకున్నాం. యాక్చువల్గా తీసుకున్నాం అంటే ముందు నుంచి చెప్పాలి కదా, ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్ నుంచి వచ్చినప్పుడు అయ్యా మీరు తీసుకోకండి, ఇది గవర్నమెంట్ ల్యాండ్, మరి ఇట్లా చేస్తున్నారు, మీరు మంచిది కాదు, ఆయనకు చెప్పండి అని చెప్పాలి కదా. యాక్చువల్గా అసలు లేదు. మరి కనీసం మేము ఒక రోజన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా మేము గులగొడతాము, ఒక 4 రోజులు ముందు వచ్చి 1 రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా సామాన్ అనేది తీసుకొని మరి మా గొడవ ఎక్కడికి చెప్పుకోని చెప్పుకుంటుంటాం కదా. ఆ ఒక అవకాశమే ఇవ్వలేదు మాకు. మేము 8:30 డ్యూటీ పోయినాం, 9 గంటలకు రాని వచ్చినాం. అప్పుడు ఏం చేయాలి మా పరిస్థితి ఏంది అన్న వచ్చి ఫోన్ చేసి అన్న మీ ఇట్లా రండి, మీరు రూమ్లో గుల కొడుతున్నారు అంటే సడన్గా వస్తే కానీ కథం అక్కడ గుల కొట్టేస్తున్నారు. ఏం చేస్తాం అప్పుడు? అస్సలు ఇవ్వలేదు. ఇప్పుడు నో ఎంట్రీ మేము ఉన్నాం కరెక్ట్. యాక్చువల్గా మరి నోటీసులు ఇవ్వాలి కదా, పద్ధతి ప్రకారం పోతే నోటీసులు ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. అడిగితే ఏమంటున్నారు పోలీసు? నిన్న మీరు వండి మరి ఏమైనా చేసుకుంటే చేసుకోపోండి, అమ్మినోడిని అడుగుపోండి అంటున్నారు. ఆయన కూడా ఇంపరిపు, ఆయన అమ్మిండు మనకు, మేము తీసుకున్నాం. పట్టాలో కొనం ఉంటుంటే లేకనే పట్టాలో పైసలు లేకనే నో ఎంట్రీ కొంచెం బీదలమ్మని కొన్నాం. పైసలు ఉంటే పట్టలే కొంటాం కదా, అట్లా పైసలు ఉంటే ఎక్కువ పైసలు ఉంటే పట్టలే కొంటాం కదా. అది లేకనే కదా కొంచెం 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడితే మనకన్నా అవుతుంది కదా. ఆ ఉద్దేశంతో కొన్నాం కానీ ఒక మరి ఇప్పుడు కబ్జాలు ఉన్నప్పుడు పట్టాలు చేసుకున్నారు వాళ్ళ మీదకి ఎందుకు పోరు? పెద్ద పెద్ద వాళ్ళ మీదకి, మా గరీబ్ వాళ్ళ మీద ఎందుకు పడాలి? అదే నేను అదే దృష్టికి రావాలని నేను అంటున్నాను. అందుకని ఇంతమంది కుటుంబాలు, ఇంతమంది జనాలు ఇక్కడ ఆగమవుతున్న పరిస్థితి కదా. మరి ఇప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు మాది ఘోరంగా ఉన్నది. ఇప్పుడు డ్యూటీలు చేయన్నా, ఇప్పుడు ఇక్కడ రూమ్లు ఉండన్నా సామాన్ లేదు. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏం కావాలి మాకు ఆలోచిస్తే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు కంపెనీలో పోయి సామాన్లు పెట్టుకున్నాం మేము, మా కంపెనీలో చేసి సామాన్లు పెట్టుకున్నాం తీసుకుపోయి రాత్రి. ఏం చేయాలి అప్పుడు? కంపెనీలో పోయకుండా పోయి మా కంపెనీలలో సార్ని అడిగి ఏదోటి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి మాకు వచ్చింది అట్లా.